Okay, next problem, show that sine inverse x by root of 1 minus x square is equal to x plus 4 x cube by 3 factorial and so on. So, then your expansion ni vidhanga untundani cheppi chuinchali. So, ledante expand ani cheppesi in powers of x ani istharu. Expand sine inverse x by root of 1 minus x square in powers of x ala aa vidhanga istharu. So, deenni manam Taylor's theorem dwara chupistam. సో అందుకోసం మనం ముందుగా లెట్ ఎఫెక్స్ ఇచ్చినటువంటి ఫంక్షన్ని ఎఫెక్స్గా లేదంటే వైగా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఎఫెక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో టైలర్స్ థీరం అనేది ఎలా ఉంటుందో చూసినట్లయితే ఎఫెక్స్ is equal to f of 0 plus x into f dash 0 plus x square by 2 factorial into f double dash 0 plus x cube by 3 factorial into f triple dash 0 and so on. So, ఈ విధంగా టైలర్స్ థీరం మన దగ్గర ఉంటుంది. సో మనం ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే then we get the series. So first f of 0 అంటే fx లో మనం x ప్లస్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ f డాష్ 0 అంటే దీన్ని డెరివేటివ్ చేసి 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. f డబుల్ డాష్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ 2 టైమ్స్. f త్రిబుల్ డాష్ 3 టైమ్స్. నెక్స్ట్ f పవర్ 4 4 టైమ్స్. ఆ విధంగా మనకు వస్తుంటుంది. సో ముందుగా f ఆఫ్ 0 ఇక్కడే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. టైలర్స్ థీరం ఒక ఐడియా ఉన్నట్లయితే ఎఫ్ ఆఫ్ 0 స్టార్టింగ్లో ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 0 స్క్వేర్ మీన్స్ 0. సైన్ ఇన్వర్స్ 0 ఈజ్ 0 రూట్ 1 1. సో 0 బై 1 ఈజ్ 0. దెర్ఫోర్ ఎఫ్ ఆఫ్ 0 మనకి 0 వచ్చేసింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఎఫెక్స్. సో ఇదే విధంగా వచ్చి మనం డెరివేటివ్ చేయవచ్చు. ఇట్లా చేసినట్లయితే యూ బై వి ఫార్ములా కోషెంట్ రూల్ అప్లై చేయవలసి ఉంటుంది. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లేదంటే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి డివిజన్ లేకుండా కూడా మనం డెరివేటివ్ చేసుకోవచ్చు. సో ఎఫ్ఎక్స్ని డెరివేటివ్ చేస్తే వచ్చేది ఎఫ్ డాష్ ఎక్స్. సో ఇది యూ బై వి ఫార్ములా ఉంది కాబట్టి కోషెంట్ రూల్ క్వోషెంట్ రూల్ ఈ విధంగా ఉంటుంది. u బై వి హోల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. ఓకే, సో u బై వి ఫార్ములో ఉన్న ఫంక్షన్ డెరివేటివ్ చేయాలంటే ఈ ఫార్ములా తీసుకోవాలి. సో డినామినేటర్లో v స్క్వేర్, v స్క్వేర్ అంటే ఇది u, ఇది v, ఇది u. సో v స్క్వేర్ అంటే మనకి రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ v రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u, u డాష్ మీన్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మీన్స్ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ u ఇంటూ దట్ మీన్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ v డాష్. v డాష్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ రూట్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ ఇది రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. సో డెరివేటివ్ ఆఫ్ రూట్ మీన్స్ 1/2 రూట్ ఎక్స్. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ అనేది రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. మళ్ళీ లోపల ఉన్నది ఎక్స్ కాదు కాబట్టి దాన్ని మనం డెరివేటివ్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ 1 ఈజ్ 0, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x. ఓకే, సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై రూట్ ఆఫ్. సో ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుందాం. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే,
సో మనకి ఇచ్చిన ప్రాబ్లం చూసినట్లయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ దాన్ని మనం ఎఫెక్స్గా తీసుకుందాం. ఇక్కడ కూడా అలానే ఉంది సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో అక్కడ మనం ఎఫెక్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దెర్ఫోర్ వి గెట్ ఎఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ దిస్ ఈజ్ ఎఫెక్స్. దెర్ఫోర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్. లెట్ అస్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ వన్గా తీసుకుందాం. పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఎఫ్ డాష్ జీరో కావాలి కాబట్టి ఇందులో మనం జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. సో వన్ మైనస్ జీరో స్క్వేర్ వన్, వన్ ఇంటూ ఎఫ్ డాష్ జీరో. సో జీరో పెట్టుకుంటే ఇక్కడ వన్ వస్తుంది. వన్ ఇంటూ ఎఫ్ డాష్ జీరో ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ జీరో ఇంటూ ఎఫ్ ఆఫ్ జీరో. సో వన్ జీరో ఇంటూ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఆల్సో జీరో. సో జీరో ఇంటూ జీరో జీరో, వన్ ఈజ్ ఈక్వల్ టు వన్. దెర్ఫోర్ ఫైనల్లీ వి గెట్ ఎఫ్ డాష్ జీరో అనేది మనకి వన్ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ జీరో కావాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ ఈక్వేషన్ వన్. వన్స్ అగైన్ డిఫరెన్షియేట్ వన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దీన్ని మనం మళ్ళీ ఎక్స్ పరంగా డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ యూవి ఫార్ములా ఉంది. సో యూవి ఇక్కడ కూడా యూవి ఫార్ములా. సో ముందుగా వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ పక్కన పెట్టి యూవి ఇంటూ వి డాష్. సో ఎఫ్ డాష్ని ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే ఎఫ్ డబుల్ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఇంటూ అంటే వి ఇంటూ యూ డాష్. వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ మైనస్ టూ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ వన్ జీరో, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్. సో మైనస్ ఈజ్ దేర్. సో రైట్ సైడ్ డెరివేటివ్ ఆఫ్ వన్ ఈజ్ జీరో. హియర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ మీన్స్ వన్స్ అగైన్ వి టేక్ యూవి ఫార్ములా. దట్ మీన్స్ ఎక్స్ ఇంటూ వి డాష్ మీన్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. సో యూవి ఇంటూ వి డాష్ ప్లస్ వి ఇంటూ యూ డాష్. ఓకే, దెర్ఫోర్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ఎక్స్. ఓకే, సో దీంట్లో మనం మళ్ళీ జీరో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లెట్ అస్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ టూ. దీని ఈక్వేషన్ నెంబర్ టూగా తీసుకుందాం. పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేస్తే వన్ మైనస్ జీరో స్క్వేర్ మీన్స్ జీరో. వన్, సో వన్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ జీరో. సో ఇట్ బికమ్ ఎఫ్ డబల్ డాష్ జీరో మైనస్. సో జీరో పెట్టుకుంటే టూ ఇంటూ జీరో ఇంటూ అంటే టోటల్గా ఇది జీరో వచ్చేస్తుంది. సో టోటల్లీ ఇట్ ఈస్ జీరో. దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ జీరో మీన్స్ జీరో ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. సో ఇట్ ఈస్ జీరో ప్లస్ ఎఫ్ ఆఫ్ జీరో. సో దెర్ఫోర్ వి నో దట్ ఎఫ్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. జీరో ప్లస్ జీరో జీరో. దెర్ఫోర్ టోటల్లీ వి గెట్ ఎఫ్ డబుల్ డాష్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో. సో నెక్స్ట్ వి వాంట్ ఎఫ్ త్రిబుల్ డాష్ జీరో. సో ఎఫ్ త్రిబుల్ డాష్ జీరో కావాలి మనకి. అందుకోసం ఈక్వేషన్ టూని మనం మళ్ళీ డెరివేటివ్ చేస్తాం. ఓకే, డిఫరెన్షియేటింగ్ టూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఈక్వేషన్ టూని మనం మళ్ళీ డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ యూవి ఫార్ములా వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్. ఇక్కడ కూడా యూవి ఫార్ములా ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. ఇక్కడ కూడా అదే ఫార్ములా వస్తుంది. సో యూ ఇంటూ దట్ మీన్స్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ని ఇంకొకసారి డెరివేటివ్ చేస్తే వచ్చేది ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ టూ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ వన్ జీరో, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్. అండ్ హియర్ మైనస్ టూ టేక్ బ్రాకెట్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ యూవి ఫార్ములా. సో ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ మీన్స్ ఎఫ్ డబల్ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ వన్. సో యూవి ఫార్ములా అది. సో ఇక్కడ కూడా మనం యూవి ఫార్ములా అప్లై చేయాలి. సో ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ మీన్స్
f double dash plus f dash into derivative of x means 1 plus derivative of fx means f dash x. Okay. Therefore, 1 minus x square into f triple dash x. So, plus into minus minus 2x into f double dash x. Take minus 4 into just kundam, minus 2x into f double dash x minus into plus minus 2 into f dash x. So, if you go to left side, which not like minus x f double dash x. So, this is f dash x, this is f dash x minus 2 f dash x is equal to 0. So, matam left side of chest, right side of 0 untundi. Okay, 1 minus x square into f triple dash x minus 2x f double dash minus 2x f double dash minus x into f double dash. So, matam 5 terms unnayi minus 5x into f double dash x minus 2 f dash x minus 2 f dash x minus 4 f dash x. So once again we put 0 instead of x. So x plus lo malli manam 0 teeskundam. So 1 minus 0 square means 0, 1 into f triple dash 0. So we get here f triple dash 0 minus, so x 0 teeskunte 0 into ante mottham 0 ayipothundi 0 minus 4 into f dash 0 means we get it is 1. F dash 0 na kono chindi. So is equal to 0. Therefore, f triple dash 0 is equal to 4 1 of 4. Right side of the plus 4. Okay. So similarly, ide vidanga manam chesinatlaite. Similarly, we get f power 4 0 is 0. Deenni malli manam once again we have to differentiate this equation, then we get f power 4 0 is equal to 0. F ni 4 times derivative chesina kuda andulo malli 0 kuda 0 ne vastundi. So ide vidhanga manam series continue cheyochu, inga avasaram ledu. Now once again we write Taylor's theorem, fx is equal to f of 0 plus x into f dash 0 plus x square by 2 factorial into f double dash 0 plus x cube by 3 factorial into f triple dash 0. So, ee vidhanga manaki series vastundi. So, mana daggara unna values mana substitute cheddam. Fx means sin inverse x by root of 1 minus x square. F of 0 means manaki 0 vachesindi plus x into f dash 0 means that is 1. F dash 0 value manaki 1 vachindi. Plus x square by 2 factorial into f double dash 0 is also 0. Idi kuda manaki 0 ne vachestundi. Plus x cube by 3 factorial into f triple dash 0. So idi manaki value 4 vachindi and so on. Okay. So final ga manaki therefore the expansion of sin inverse x by root of 1 minus x square is equal to x into 1 x plus, so it is 0 ipothundi 4 into x cube by 3 factorial and so on. So this is the expansion of sin inverse x by root of 1 minus x square in terms of x.